మనం ఈ విశ్వంలో ఉండే భూమి, ఇతర గ్రహాలు, నక్షత్రాల గురించి ఆలోచిస్తే అవన్నీ ఎప్పుడూ వింతగానే అనిపిస్తాయి. అసలు విశ్వం ఎంత పెద్దది? అందులో మనమెంత? మనం ఎక్కడ ఉన్నాం? మన తరువాత ఏంటి? ఇలా రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అసలు ఈ ప్రపంచం ఎంత ఉంది? ఇది ఎక్కడ అంతమవుతుంది? ఆ తరువాత ఏముంటుంది? ఇలాంటి ప్రశ్నలు కూడా పలువురిలో తలెత్తుతూ ఉంటాయి. ఈ ప్రపంచం చివరన ఏముందో, ఎక్కడ అది ముగుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. భూమి గుండ్రంగా ఉండి తనలో తాను తిరుగుతుందని మనందరికీ తెలుసు. ఈ భూమిపై ప్రతి మూలలో ఒక దేశం ఉంటుంది. ప్రతి దేశం దాని సహజ సౌందర్యం వల్ల అందంగా ఉంటుంది. కొన్ని దేశాలు వాటి చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి అయితే, మరికొన్ని సహజ సిద్ధంగా ఏర్పడిన ప్రకృతి అందాలతో ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇక మనం ఉంటున్న వీధికి, ఊరికి, జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి సరిహద్దులు ఎలా ఉన్నాయో అలాగే ప్రపంచానికి కూడా సరిహద్దులు ఉన్నాయట. అయితే ఈ ప్రపంచంలో ఒక దేశం ఉందట, అక్కడితో ఈ ప్రపంచం ముగుస్తుందట, ఇక ముందుకు వెళ్ళడానికి కూడా వీలుండదట. ఈ ప్రపంచంలో ఆ చివరి దేశమే నార్వే. నార్వేతో భూభాగం ముగుస్తుంది. నార్వేలో ఆశ్చర్యపోయే నిజాలు చాలానే ఉన్నాయి. ఈ దేశం చాలా అందంగా ఉంటుంది. ఉత్తర ధ్రువానికి సమీపంలో నార్వే ఉంది. ఉత్తర ధ్రువం అంటే భూమి తన అక్షం మీద తిరుగుతుంది. కాబట్టి నార్వే ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే, ఇక్కడ రాత్రి ఉండదట. ఉత్తర నార్వేలోని హేవర్ఫెస్ట్ నగరంలో మాత్రమే సూర్యుడు కేవలం 40 నిమిషాలు అస్తమిస్తాడట. అందుకే దీనిని అర్ధరాత్రి సూర్యుని దేశం అని కూడా అంటారు. ఇక్కడ కేవలం 40 నిమిషాలు మాత్రమే చీకటిగా ఉంటుంది. మిగిలిన 23 గంటల 20 నిమిషాలు ఈ నగరం కాంతితో నిండి ఉంటుంది. నార్వే ప్రపంచంలోని ధనిక దేశాల్లో ఒకటిగా ఖ్యాతి గాంచడమే కాదు, ప్రాకృతిక రమణీయతకు కేరఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. ప్రపంచ నలుమూలల నుంచి ఇక్కడికి పర్యాటకులు తరలి వస్తూ ఉంటారు. ఈ దేశం చాలా చల్లని వాతావరణం కలిగి ఉంటుంది. ఇది పర్యాటకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే ప్రపంచంలోని కొన్ని దేశాలలో వేసవిలో ఉష్ణోగ్రత 45 నుంచి 50 డిగ్రీల మధ్య ఉంటే, ఈ దేశంలో వేసవిలో మంచు కురుస్తూ ఉంటుంది. ఈ సమయంలో ఇక్కడ ఉష్ణోగ్రత 0 డిగ్రీలు. తీవ్రమైన చలికాలంలో ఇక్కడ ఉష్ణోగ్రత -45 డిగ్రీలకు పడిపోతుంది. ఉత్తర ధ్రువానికి సమీపంలో ఉండటం వల్ల ఇతర దేశాల వలె నార్వేలో ప్రతిరోజు రాత్రి లేదా పగలు ఉండవు. వాటికి బదులుగా దీనికి 6 నెలలు పగలు 6 నెలలు రాత్రి ఉంటాయి. ఇక శీతాకాలంలో సూర్యుడు ఇక్కడ కనిపించడు, కానీ వేసవిలో సూర్యుడు ఇక్కడ ఎప్పుడూ అస్తమించడు. అంటే వేసవి రోజుల్లో ఇక్కడ రాత్రులు ఉండవు. అందుకే నార్వే దేశం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇక నార్వే వెళ్ళాలంటే E69 రహదారి భూమి యొక్క చివరలను నార్వేకి కలుపుతుంది. మీరు ముందుకు వెళుతున్నప్పుడు రహదారి ఇక్కడ ముగుస్తుంది. మీరు అక్కడికి వెళ్ళాక ఇక ఎక్కడికి వెళ్లాలో మీకు తెలియదు. ఎందుకంటే ప్రపంచం ఇక్కడ ముగుస్తుంది కాబట్టి. ఈ హైవేపై ఒంటరిగా వెళ్ళడం నిషేధం. ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ మాత్రమే వెళ్ళడానికి అనుమతి ఉంది. ఈ రహదారిపై ఎవరు ఒంటరిగా వెళ్ళడానికి, ఒంటరిగా డ్రైవ్ చేయడానికి అనుమతించరు.